మిత్రులారా, ఈ రోజున అభివృద్ధి పేరు మీద, నిర్మాణాల పేరు మీద కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ పర్యావరణాన్ని పెద్ద ఎత్తున నాశనం చేయటం అనేది జరుగుతుంది. దానికి ఒక ఉదాహరణ జోషిమఠ్ అనేటటువంటి పట్టణం కుంగిపోతూ ఉండటం. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. జోషిమఠ్ అనేటటువంటి పట్టణం హిమాలయాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి 6,000 అడుగుల ఎత్తున ఉన్నటువంటి ఒక పట్టణం. ఈ దీంట్లోనే ఆది శంకరాచార్యుల వారి యొక్క మఠం ఉండేది. ఈ పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు చార్ధామ్ అనేటటువంటివి ఉన్నాయి. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి అని చెప్పి ఈ 4 తీర్థయాత్రా స్థలాలకు వెళ్ళవలసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ గేట్వేగా ఈ జోషిమఠ్ పట్టణం ఉంటుంది. ఒక పక్కన అదే ఒక తీర్థయాత్రా స్థలం, ఆ శంకరాచార్యుల వారి మఠం కానీ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి తీర్థయాత్రా స్థలాలు ఉండటం అనేది ఒకటైతే, ఈ చార్ధాములకు వెళ్ళేటటువంటి బాట ఈ జోషిమఠ్ మీదుగానే వెళ్ళాలి కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి తీర్థయాత్రా స్థలమైంది. దాంతో ఆ జోషిమఠ్ పట్టణం అనేది డెవలప్ కావటం మొదలైంది, పట్టణం అభివృద్ధి కావటం మొదలైంది. పట్టణం అభివృద్ధి అంటే ఏంది? హోటళ్ళు కట్టడం, నిర్మాణాలు పెంచడం, రోడ్లు వేయటం, కొండ చర్యలను బాగా కొట్టడం, ఇదంతా జరిగింది. ఇది పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నది అనేటటువంటి మొదటి డేంజర్ బెల్ 1970లో పడ్డది. 1970లో ఏం జరిగింది? అలక్నందా నదికి విపరీతంగా చాలా పెద్ద ఎత్తున వరదలు వచ్చేసేసి ఆ జోషిమఠ్ ఆ తదితర ప్రాంతాలన్నింటి కూడా ముంచింది. దాంతో ఈ ఇంత తీవ్రమైనటువంటి వరదలు ఎందుకు వస్తున్నాయి, వీటి కారణాలేంది, ఇక ముందు రాకుండా ఏం చేయాలి అనేటటువంటి దాన్ని విచారించమని చెప్పి అక్కడ స్థానిక పర్యావరణవేత్తలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి 1976లో ఈ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఎంసి మిశ్రా అనేటటువంటి ఆ నాయకత్వంలో 18 మందితో కూడినటువంటి ఒక కమిటీని వేసింది. ఈ ప్రధానంగా పర్యావరణ సమస్యలు చర్చించి తగిన సూచనలు చేయండి అని చెప్పి అది తీవ్రంగా అధ్యయనం చేసి కొన్ని సూచనలు చేసింది. అదేంటంటే జోషిమఠ్ అనేటటువంటిది ఈ పెద్ద పెద్ద ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడటం అనేటటువంటి ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయొద్దు అనేది మొదటి సూచన. ఎందుకని? పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే కొండ చర్యలు పగలగొట్టాలి, అలా పగలగొట్టడం అనేది చాలా ప్రమాదకరం కాబట్టి అసలు పట్టణాన్ని అభివృద్ధి చేయొద్దు అనేది మొదటి సూచన. రెండవది ఏంటంటే పట్టణాన్ని అభివృద్ధి చేయటం అంటే బౌల్డర్లు పెద్ద పెద్ద రాళ్ళు పగలగొట్టడం కదా, అలాంటి రాళ్ళు పగలగొట్టకూడదు, అవి త్రవ్వకాల వలన కానీ లేకపోతే బ్లాస్టింగ్ ద్వారా కానీ పేలుళ్ళ వలన ఈ బౌల్డర్లు వేటిని కూడా పగలగొట్టకూడదు అనేది రెండో సూచన. మూడవది ఏంటంటే ఆ పట్టణంలో చెట్టు విపరీతంగా పెంచాలి, కొండ వాగుల్లో కూడా విపరీతంగా చెట్లను పెంచాలి, ఉన్నటువంటి చెట్లను ఏమాత్రం కొట్టరాదు అనేటటువంటిది మరొక సూచన. అలాగే ఆ పట్టణం కానీ దానికి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి మినరల్స్కు సంబంధించిన గనుల త్రవ్వకం జరగరాదు అనేది మరొక సూచన. చివరగా ఏంటంటే మురుగునీటి పారుదల సౌకర్యం ఆ పట్టణానికి సరిగ్గా లేదు. అలా గనక ఉంటే ఈ మురుగునీరు భూగర్భజలం ఒక పద్ధతి లేకుండా పట్టణం అలుగు నుంచి ప్రవహిస్తుంటుంది కాబట్టి అసలే కొండ చర్యల దిగువన ఉన్నటువంటి పట్టణం కాబట్టి దానివల్ల పట్టణానికి ప్రమాదం. పట్టణం అనేది ఆ మురుగునీటి వలన పట్టణం అనేది కుంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మురుగునీటి సౌకర్యాన్ని బాగా పెంచాలి అనేటటువంటిది ఇంకో సూచన. సో ఆ రకంగా మిశ్రా కమిటీ అనేది 1976లోనే ఇన్ని సూచనలతోటి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. కానీ ఆ వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ఆ సూచనలు వేటిని కూడా పట్టించుకోలేదు. ఎన్టీపీసీని తీసుకొచ్చారు, విద్యుత్ కేంద్రాలు స్థాపిస్తూనే ఉన్నారు, అనేక ప్రైవేట్ కంపెనీలకు జల విద్యుత్ కేంద్రాల కోసం అవకాశం ఇచ్చారు, ఆ నిర్మాణాలన్నీ జరుగుతున్నాయి, హోటళ్ళు పెద్ద పెద్ద హోటళ్ళు పెరుగుతున్నాయి, వాటి కోసం బ్లాస్టింగ్ జరుగుతున్నది. ఆ రకమైనటువంటి అల్లకల్లోలం కారణంగా ప్రకృతి రెండవ డేంజర్ బెల్ కొట్టింది.
ఎప్పుడు 2021లో రెండో బెల్ కొట్టింది. ఆ రెండో బెల్ ఎట్లా వచ్చింది? ఋషిగంగ అలాగే ధౌలిగంగ అనేటటువంటి రెండు నదులు, అవి విపరీతమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్, సడన్గా అకస్మాత్తుగా వచ్చినటువంటి ఫ్లడ్స్ ఆ రెండు నదులలో వచ్చేసి ఆ మొత్తం వరద ప్రవాహం అంతా కూడా అలక్నంద నదిలోకి వచ్చేసేసి ఆ వరద ప్రవాహానికి, సడన్గా వచ్చిన వరద ప్రవాహానికి 20 మీటర్ల ఐస్ ముక్కలు కానీ 20 మీటర్ల రాళ్ళు కానీ అవన్నీ కూడా దాంట్లో వరద ప్రవాహాన్ని కొట్టుకొని వచ్చేసేసినాయి. ఒక జల విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా కొట్టేసేసింది. అలాగే జల విద్యుత్ కేంద్రం కోసం తవ్వుతున్నటువంటి టన్నెల్లో 150 మంది కార్మికులు చిక్కుకొని వాళ్ళందరూ కూడా చనిపోయినారు. అలా ప్రకృతి రెండో డేంజర్ బెల్ కొట్టింది. అప్పటికీ కూడా పర్యావరణవేత్తలు అడిగారు, అయ్యా డేంజర్ బెల్స్ కొడుతున్నది, ఈ జోషిమఠ్ పట్టణాన్ని కాపాడుకోవాలంటే ఏ రకమైనటువంటి త్రవ్వకాలు, పేలుళ్ళు, నిర్మాణాలు చేయకూడదు, ఎప్పటికైనా సరే ఆపండి అని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కానీ ఎవరు ప్రభుత్వం అనేది దాన్ని ఫాలో కాలేదు. దాని వలన కొద్ది నెలల నుంచి కూడా మూడవ డేంజర్ సిగ్నల్ కూడా వచ్చేసేసింది. ఏమవుతున్నది, కొన్ని నెలల నుంచి జోషిమఠ్ పట్టణం అనేది అప్పుడు ఎంసీ మిశ్రా కమిటీ చెప్పినట్లుగానే భూమిలోకి కుంగటం మొదలుపెట్టింది. రోజు రోజుకు ప్రతి ఇంట్లో కూడా భూమి కుంగటం, గోడలు బీటలు వారటం, పైనుంచి పెళ్ళలు పట్టడం, పైనుంచి రూఫ్ విరిగిపోవటం, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ భూమి కుంగుబాటు వలన వచ్చేటటువంటి ప్రమాదాలన్నీ కూడా జరుగుతున్నాయి. స్థానికుల ప్రకారం అసలు గోడ పగలకుండా ఉన్నటువంటి ఇల్లు అంటూ లేకుండా పోయింది. అలా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఆ రకంగా అందువల్ల ఏం చేసింది ప్రభుత్వం, చాలామందిని మరీ ప్రమాదకరంగా కూలిపోతున్నటువంటి ఇళ్ళ నుంచి తాత్కాలిక శిబిరాలలో కొంతమంది ప్రజలను చేర్చారు. అంతేగాని ఈ నిర్మాణాలు ఏవి కూడా ఆగలేదు. ఇప్పుడు పరిస్థితి ఆ సెకండ్ డేంజర్ బెల్ కొట్టిందని తర్వాత ఎంత తీవ్రంగా థర్డ్ డేంజర్ బెల్ కొట్టిందంటే, భూమి ఎంత తీవ్రంగా కుంగిపోతుందంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అనే వాళ్ళ యొక్క అధ్యయనం ప్రకారం ఒక సంవత్సరానికి జోషిమఠ్లో భూమి 6.5 సెంటీమీటర్లు కుంగిపోతూ ఉంది. దానిని ఇటీవల ఇస్రో వాళ్ళు మరింత తీవ్రమైనటువంటి అధ్యయనం చేశారు. వాళ్ళ అధ్యయనం ఎప్పటి నుంచి ఎప్పటి దాకా, 2022 డిసెంబర్ 27 నుండి 2023 జనవరి 8 వరకు, అంటే కేవలం 13 రోజుల పాటు అధ్యయనం చేస్తే వాళ్ళ అధ్యయనంలో చేలింది ఏంటంటే, ఈ జోషిమఠ్ అనేది ఈ 13 రోజుల్లోనే, అంటే దాదాపు 2 వారాల్లోనే 5.4 సెంటీమీటర్లు కుంగిపోయింది అని ఇస్రో అధ్యయనం తేల్చింది. అంటే వారానికి ఒక అంగుళం చొప్పున కుంగిపోతూ ఉన్నది అనేటటువంటిది వాళ్ళ అధ్యయనం తేలింది. ఇది చాలా ప్రమాదకరమైన డేంజర్ బెల్. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని సరి అయినటువంటి చర్యలు తీసుకోవాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఒక విచిత్రమైనటువంటి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది, ఒక కఠినమైనటువంటి ఒక ఆర్డర్ జారీ చేసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏమని ఆర్డర్ జారీ చేసిందంటే, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇస్రో లేకపోతే రిమోట్ సెన్సింగ్ కంట్రోల్ ఇలాంటి సంస్థలేవి కూడా జోషిమఠ్లో నేల కుంగిపోవటాన్ని గురించి ఎవ్వరూ కూడా మీడియాకు ఏ రకమైనటువంటి వార్త ఇవ్వకూడదు, సోషల్ మీడియాలో ఎవరితోటి కూడా ఈ విషయాలు పంచుకోకూడదు అనేటటువంటి ఒక ఆర్డర్ను జారీ చేసింది. ఇది వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ఉపయోగపడుతుంది. దీనివలన ఊహలు గుసగుసలాడతాయి, వదంతులు రాజ్యమేలుతాయి, వాస్తవాలు మరుగున పడిపోతాయి. అంతేగాని అసలు ప్రజలు ఏం జరుగుతున్నది అని చెప్పి తెలుసుకోలేరు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఉంచింది. ఇలా ఒక పక్కన ఫస్ట్ డేంజర్ బెల్ కొట్టినా, సెకండ్ డేంజర్ బెల్ కొట్టినా, ఎన్ని రకాలైనటువంటి డేంజర్ బెల్స్ వచ్చినా అసలు లెక్క లేకుండా అభివృద్ధి పేరు మీద కాంట్రాక్టర్లను బాగు చేయటం కోసం అని చెప్పి ఈ రకంగా ఈ నిర్మాణ కార్యక్రమాలు, రోడ్డు వైడరింగ్ కావచ్చు, హోటళ్ళు కావచ్చు, అన్ని నిర్మాణ కార్యక్రమాలకు, అన్ని రకాల పేలుళ్లకు, అన్ని రకాల కొండ చర్యలు కూలిపోవటానికి అవకాశం ఇవ్వటం అనేది దేశానికి చాలా ప్రమాదకరమైన విషయం. అయితే ఇందులో మరింత బాధాకరమైన విషయానికి సంబంధించి ఈ బీజేపీ
పార్టీ యొక్క వైఖరిని గురించి ఇంకొక ఉదాహరణ చెబుతారు. అరుణాచల్ ప్రదేశ్ సంబంధించింది అది, దాంట్లో దిగువ సుభాన్గిరి డ్యామ్ అనేటటువంటి ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే దానికి పర్యావరణ ప్రమాదం ఉంది, పర్యావరణం చాలా ప్రమాదంలో పడిపోతుంది అంటూ అక్కడ స్థానికులు నిరసన ప్రదర్శనలు చేస్తుంటే 2010లో ప్రతిపక్ష ఎంపీగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ అక్కడికి వెళ్ళి ఆ నిరసన ప్రదర్శనలో పాల్గొని ఇది పర్యావరణానికి చాలా ప్రమాదం, ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఆపాల్సింది అని అంటూ ప్రకటించారు. కానీ 2014లో రాజ్నాథ్ సింగ్ బీజేపీ తరఫున హోంమంత్రి అయినాడు. ఆయన హోంమంత్రి అయినా కానీ అక్కడ ఉన్నటువంటి నిరసన ప్రదర్శనలు ఆగలేదు, పైగా నిరసన ప్రదర్శనకారులు సంతోషించారు. మనకు అనుకూలంగా నిరసన ప్రదర్శనలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇవాళ హోమ్ మినిస్టర్ అయినాడు కదా అని చెప్పి ఆయన పోయి రిక్వెస్ట్ చేశారు, అయ్యా ఈ ప్రమాదం నుంచి, ఈ దిగువ సుభాన్గిరి డ్యామ్ యొక్క ప్రమాదం నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి అంటే, మీరంతా దేశద్రోహులు, ఒక అభివృద్ధి పనులు జరుగుతుంటే మీరు అడ్డగిస్తుంటారు అని చెప్పి వాళ్ళని నిందించాడు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆ నిరసన ప్రదర్శనది అది ప్రజోపయోగకరమైనది, తాము అధికారంలో ఉన్నప్పుడు నిరసన ప్రదర్శన చేస్తే అది దేశద్రోహకరమైనది. ఇలా బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతున్నారు. ఇది దేశానికి అసలైనటువంటి ప్రమాదం. కాబట్టి మిత్రులారా, ఈ రకమైనటువంటి దేశానికి, పర్యావరణానికి ఎంతో ప్రమాదాన్ని కల్పించేటటువంటి ఈ రకమైనటువంటి అభివృద్ధి పేరు మీద జరిగేటటువంటి నిర్మాణాలను ఆపటానికి, అసలు అభివృద్ధి పేరు మీద జరిగేటటువంటి ప్రమాదకరమైన పనులను అందరూ తెలుసుకొని అలాంటి వాటికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయటం అనేది మనందరి బాధ్యతగా గుర్తించాల్సిందిగా కోరుతున్నాం.